నమస్కారం, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ జ్యోతి. కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్రూంలో రహస్య కెమెరాలు ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టిస్తోంది. గుడివాడ మండలం శేషాద్రిరావు గుండ్లవెల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూంలో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయమై విద్యార్థినులు మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన విజయ్పై విద్యార్థినులు దాడి చేశారు. విజయ్ను విచారించిన తర్వాత అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థినులకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని అట్టడికిస్తున్న ఈ దారుణంపై కూటమి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సైతం పోలీసులు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారని వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆడపిల్లల రక్షణకు సంబంధించిన ఇలాంటి ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించింది. విద్యార్థినులకు మీరు కల్పించే రక్షణ ఇదేనా అంటూ సీఎం చంద్రబాబు, విద్యార్థి శాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా డిమాండ్ చేసింది. సదరు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని టీడీపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని సంచలన ఆరోపణలు చేసింది. నిందితుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కావడమే ఇందుకు కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.